पार्टी निर्णय विषय अंदर तेलिसिंदे दानिकि संबंधी एर्पाट्ल विषय में दादापु 10-15 रोजुलुगा विविध डिपार्टमेंट्स दादापु 35 डिपार्टमेंट्स मनं एर्पाटु चेयडं जरिगिंदि। अन्नी डिपार्टमेंट्स वारी वारी बाध्यता डिपार्टमेंट्स पनचे अन्नी एर्पाट्लु दादापु पूर्तयिनायि। దీని సంబంధించి ప్రతి రోజు సమీక్ష జరుగుతా ఉన్నది। ఇప్పటికే నోవాటెల్ హోటల్లో ఈ జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయం జరిగింది। దీని సంబంధించి కూడా జాతీయ నాయకులందరూ మా ప్రియతమ ప్రధాని మోడీ గారు 2 రోజుల పాటు హైదరాబాద్ ఉండడం మా జాతీయ అధ్యక్షుడైన శ్రీ జేపీ నడ్డా గారు అదేంటి అమిత్ షా గారు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా రెండోల పట హైదరాబాద్ ఉంటున్నారు। రా జాతీయ పదాధికారులందరూ కూడా కేంద్ర మంత్రులు చాలా మంది సీనియర్ నాయకులందరూ ఉంటున్నారు। దాంతో పాటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉపముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు అన్ని రాష్ట్రాల యొక్క సంఘటన మంత్రులు జాతీయ కార్యవర్గ సభ్యులు జాతీయ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులందరూ కూడా ఈ జాతీయ కార్యక్రమ సమావేశంలో దాదాపు 300 మంది దీనిలో పాల్గొంటున్నారు। కోవిడ్ సందర్భంలో ఇందులో జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించలే వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది। మొట్టమొదటి జాతీయ కార్యక్రమ సమావేశాన్ని మన తెలంగాణకు అవకాశం ఇవ్వడం నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం। జైపూర్లో జాతీయ పదాధికారుల సమావేశం సందర్భంగా జాతీయ నాయకత్వాన్ని జేపీ నడ్డా గారిని సంతోషిని మేము కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి, మా కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు, మా నాయకులందరం కలిసిమెలిసి పని చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని మేము పని చేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన విధట తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పిరు, మనకు అవకాశం ఇవ్వడం జరిగింది। ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక అదృష్టంగా భావిస్తున్నారు। మా జాతీయ నాయకులు మా ప్రియతమ నేతలందరూ కూడా మా మోడీ గారందరూ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్ ఉండడం మాకు ఒక భరోసా। దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను రాచి రంపాన పెడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, అన్ని దందాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏ సమస్యలను స్పందిస్తూ పోరాటం చేస్తుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసినా, జైల్లోకి పంపినా, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసినా, రోడ్డు షీట్లు ఓపెన్ చేసినా, లాఠీ దెబ్బలు కొట్టినా, కాళ్ళు విరగొట్టినా, చేతులు విరగొట్టినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాన్ని ధీటుగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించడానికి కూడా ఈ జాతీయ కార్యక్రమ సమావేశాలు దోహదపడతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో జాతీయ నాయకత్వం ఈరోజు జాతీయ కార్యక్రమ సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం కల్పించింది। ఇది మీ అదృష్టంగా భావిస్తున్నాం। కని వీనియర్గన్ రీతిలో ఏ లోటుపాటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో జాతీయ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించబోతున్నాం। ముఖ్యంగా జాతీయ కార్యక్రమ సమావేశం ముగింపు తర్వాత 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం। దీనికి 10 లక్షల టార్గెట్ మనం పెట్టుకున్నాం। ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడలో ఏ విధంగా చరిత్ర సృష్టిస్తామని చెప్పి చరిత్ర సృష్టించినామో, భారీ సంఖ్యలో జన సమీకరణ కార్యకర్తలను సమీకరించినామో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాం కూడా ఎక్కడిగా కార్యకర్తలను ప్రజలు నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొని రోజు తుక్కుగూడ బహిరంగ సభను అమిత్ షా గారు మార్గదర్శనాన్ని తెలంగాణ రాష్ట్రపతికి వినిపించడం జరిగింది। అదే స్థాయిలో దానికి కంటే ఎక్కువ 10 లక్షల మందితోని కార్యకర్తలతోని ప్రజలతోని సామాన్య ప్రజలతోని భారీ బహిరంగ సభను ఈ హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। దానికి స్థలం విషయంలో అతి త్వరలో ఏ ప్రాంతంలో ఏ ప్లేస్లో నిర్వహిస్తామని చెప్పి స్థలాన్ని మేము ప్రకటిస్తాం। 3వ తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు భారీ బహిరంగ సభను మాత్రం 10 లక్షల మందితో
ఇవల నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు పోలింగ్ బూత్ సాయి నుంచి 34000 పోలింగ్ బూత్ సాయి నుంచి ప్రతి ఒక్కని కూడా కార్యకర్తలను ప్రజలందరూ కూడా ముఖ్యంగా లబ్ధిదారులను కూడా ఈ భారీ బహిరంగ సభకు తరలించాలని చెప్పి ఆల్రెడీ ప్రణాళిక రూపొందించడం దాని దగ్గరటు బాధ్యతలపై పైపినం దానికంటే సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా అదే పనిలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తాం దాదాపు నడ్డ గారికి స్వాగతం పలకడము దీగడం ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా కార్యకర్తల యొక్క కార్యకర్తల నుంచి నిధిని సేకరించడం కార్యకర్తల యొక్క నిధి సమర్పణ ద్వారా ఈ జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రతి కార్యకర్త నేను ఈ మోడీ గారు పాల్గొనడం అమిత్ షా గారు నడ్డ గారు పాల్గొనడం వస్తున్నది జాతీయ కార్యక్రమ సమావేశంలో నా భాగస్వామి ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన కార్యకర్తలు వచ్చే విధంగా 50000 మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి ఈ జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించడం జరిగింది ఇది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరూ కలిసి ఒక పోలింగ్ బూత్ నుంచి 1000 రూపాయలు ఒక మండల స్థాయి నాయకులందరూ కూడా వారికి తోచిన విధంగా 5000 రూపాయలు సేకరించాలని చెప్పి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా 20000 రూపాయలు సేకరించాలని చెప్పి ఇవి సమర్పించాలని చెప్పి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా 1 లక్ష రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు నిధి సేకరణ చేయాలని చెప్పి సమర్పించాలని చెప్పి దాంతోపాటు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుదారులు వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు 1 లక్ష రూపాయలకు మించకుండా ఇలా నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఈ పూర్తి నిధి సేకరణ అంతా కూడా డిజిటల్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ పేమెంట్ ఉంటుంది కొన్ని పార్టీలు మనకు తెలుసు నిధి సేకరణ పేరుతోని తట్టమోసి 5 లక్షల రూపాయలు చాదాగి 50 లక్షల రూపాయలు బస్తాలు మోసి 1 కోటి రూపాయలు లెక్క పత్రం లేకుండా ఏ విధంగా దోచుకున్నారో ఏ విధంగా దాచుకున్నారో తెలుసు మనకు కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ క్యాష్ నగదు రూపేనా ఎక్కడ స్వీకరించాం డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈరోజు నిధిని సమర్పించడం దాని జరుగుతుంది అయోధ్య విషయంలో ఏ విధంగా నిధిని సేకరించామో జాతీయ కార్యక్రమ సమావేశం కూడా అదే విధంగా మేము నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి భారీ బహిరంగ సభ జాతీయ కార్యక్రమ సమావేశాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేసినా కూడా జాతీయ కార్యక్రమ సమావేశాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా మంది సీనియర్ నాయకులకు బాధ్యత అప్పచెప్పి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు